కమలసన్ ఎన్ఎంకే అధినేత ఎన్నికల ప్రచారంలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానం చేశారు. ఇటీవల కాలంలో టెర్రరిజం గురించి, హింస గురించి మాట్లాడినప్పుడు హిందూ మతానికి టెర్రరిజానికి సంబంధమే లేదన్నట్టుగా కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడడం, దాని మీద వచ్చిన వివాదం, పురాణాల్లో కూడా ఇటువంటివి ఉన్నాయని చెప్పి సీతారాం యెచూరి చెప్పడం, వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. కమల్ హాసన్ అన్నది ఏంటంటే భారతదేశంలో మొదటి టెర్రరిస్ట్, అంటే స్వతంత్ర భారతదేశంలో మొదటి టెర్రరిస్ట్ అయినటువంటి నాథూరాం వినాయక్ గాడ్సే, జాతిపిత మహాత్మా గాంధీని కాల్చి చంపినటువంటి నాథూరాం వినాయక్ గాడ్సే ఎవరు, ఆయన మతం ఏంటి, మతం మాత్రమే కాదు ఆయన చాలా ఆయన నడుపుతున్నటువంటి పత్రిక పేరు కూడా ఏంటి గుర్తు చేశాడు కమల్ హాసన్ ఒకసారి. ఇప్పుడు అదే పనిగా నెహ్రూ కుటుంబాన్ని మీద దాడి చేసేవాళ్ళు, గాంధీని హతమార్చినటువంటి గాడ్సే వాంగ్మూలన్నీ తమ బుక్ షాపుల్లో ఎలా అమ్మారో, తమ అధికారంలో ఉన్నటువంటి మహారాష్ట్రలో గాడ్సే నాటకం ఎలా ప్లే చేశారో దాటేస్తూ ఉంటారు. కానీ దాటేస్తే దాగని, దాచేస్తే దాగని సత్యం అన్నట్టుగా జాతిపితను స్వతంత్రం వచ్చిన ఏడాది లోపలే కాల్చి చంపినటువంటి వ్యక్తి ఒక మతోన్మాది, ఏ మతం అని మళ్ళీ చెప్పి కొత్త విమర్శ ఎందుకు అన్నది చాలా స్పష్టమైన సంఘ పరివార నేపథ్యం నుంచి వచ్చినవాడు అన్నది రెండో సత్యం. వాళ్ళ తీవ్రవాదం, వాళ్ళ తీవ్రత నచ్చక ఇంకా తీవ్రంగా ఉండాలని ఆయన బయటకు వచ్చారు తప్ప వాళ్ళతో విభేదించి విభేదమేమి ఆయనకు లేదు. ఆయనకు గురువుగా ఉన్నటువంటి వినాయక్ దామోదర్ సావర్కర్ ఎవరన్నది కూడా చాలా స్పష్టం. సావర్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టింది ఎవరో కూడా మనకు తెలుసు. కాబట్టి తీగలాగితే డొంక అంతా కదిలినట్టుగా కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలో చాలా అర్థం ఉంది. ఫ్రీడమ్ అట్ మిడ్ నైట్ అనేటటువంటి పుస్తకం చాలా ప్రసిద్ధమైంది. 1975లో అంటే ఎమర్జెన్సీలో దీన్ని రాశారు ఫ్రెంచ్ రచయితలు, ఫ్రాన్స్కు చెందిన ఆయన డొమినిక్ లాపిరే లారీ కాలన్స్ అనేవాళ్ళు. అందులో ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది, దేశానికి స్వతంత్రం వచ్చి కొన్ని రోజులైంది, లార్డ్ మౌంట్ బాటన్ ఉన్నాడు, గాంధీజీ హత్య జరిగింది అన్నటువంటి మాట వినగానే మౌంట్ బాటన్ ఎవరు చంపారన్నాడు, గాడ్స్ ఓ థ్యాంక్ గాడ్ హీజ్ ఎ హిందూ అన్నాడు ఆయన. అంటే ఒకవేళ అన్యమతస్తులు ఎవరైనా చేస్తుంటే ఏం జరిగి ఉండేది అనే దాన్ని ఆయన ఊహించగలిగాడు. ఏం జరిగి ఉండేది అన్నది మనం గుజరాత్లో చూసాం, ఢిల్లీలో చూసాం. ఢిల్లీలో ఇందిరాగాంధీ హత్య జరగానే సిక్కుల మీద మారణకాండ ఎలా చేశారు, అందులో కాంగ్రెస్ నాయకులు ముందెలా నిలబడ్డారు కూడా మనకు తెలుసు. అంతకంటే కూడా గుజరాత్లో ఎవరు చేశారో తెలియని గోద్రా ఘటనను ఆధారంగా చేసుకున్న తర్వాత ఎంత మారణహోమం జరిగిందో మనం చూసాం. కాబట్టి గాంధీజీ హత్య చాలా బాధాకరం, ఘోరం, దేశానికి ప్రపంచంలో కూడా ఒక పెద్ద కలవరము, దుఃఖం కలిగించిన ఘటన. అయితే హత్య చేసినటువంటి వ్యక్తి ఈ ఛాందస హిందూ సంస్థలకు చెందినవాడు కావడం వల్ల అప్పుడున్నటువంటి మత విభజన నేపథ్యంలో ఒక పెద్ద ప్రమాదం తప్పిపోయింది. ఇప్పుడు కూడా అప్పుడు కూడా టెర్రరిజానికి, హింసకు, వ్యక్తిగతమైనటువంటి అఘాయిత్యాలకు, సామూహికమైనటువంటి దుశ్చర్యలకు మతాలతో ఏమీ పెద్ద సంబంధం లేదు. శ్రీలంకలో అయితే అధ్యక్షుడిని బౌద్ధ భిక్షువుల దీంట్లో వచ్చి హతమార్చిన ఉదాహరణ కూడా ఉంది. క్రైస్తవ మతం మాత్రమే ఉన్న ఐర్లాండ్లో నిరంతరం గొడవలు జరుగుతూనే వచ్చాయి. ఇస్లామిక్ మతాన్ని అనుసరించే ఇరాన్, ఇరాక్ ఎలా కొట్టుకున్నాయో కూడా మనకు, ఎలా యుద్ధం చేసుకున్నాయో కూడా మనకు తెలుసు. ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు ఘర్షణ పడుతున్నవన్నీ కూడా ఇస్లామిక్ బృందాలే కదా. కాబట్టి టెర్రరిజం అనేది ఏదో ఒక మతానికి, సిక్కు మతం ప్రధానంగా ఉండే పంజాబ్లో భింద్రన్ వాడే ఉదంతం ఇవన్నీ కూడా మనం చూసాం. అస్సాంలో అయితే ఈ మతాలు కాకుండా గిరిజనులు, గిరిజనేతరుల మధ్యలో వివిధ తెగల మధ్య ఎన్ని జరిగాయో కూడా మనం చూసాం. కాబట్టి ఇక్కడ టెర్రరిజం అనేది, హత్యాకాండ, హింసాకాండ అనేది కేవలం మతాలను బట్టి మాత్రమే ఉండదు. ఇందులో భిన్న మతాలు ఉన్న భారతదేశంలో అని చోట అసలు ఉండదనే తెలుస్తుంది. జాతిపిత హత్య కంటే దానికి పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ విమాన ప్రమాదంలో చనిపోతే
దాని మీద ఏవేవో కట్టుకథలు పెట్టి ఇంతకాలం దర్యాప్తు సాగదీస్తున్న వీళ్ళు గాంధీజీ మీద గాడ్సే ముఠా హత్యా ప్రయత్నం చేసి విఫలమైన తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు వచ్చి అదే పద్ధతిలో హతమార్చినా పట్టుకోలేకపోయినా తర్వాత కూడా వాళ్ళ మూలాలను పూర్తిగా బయట పెట్టని వైనం మీద కూడా దర్యాప్తు జరిపితే చాలా బాగుంటుంది. గాడ్సే మూలాలు ఎవరు ఎవరు ప్రేరేపించారని. ఇంకోటేమో వీళ్ళు పాలిస్తున్న ఉత్తరప్రదేశ్లో గతంలో జనసంఘంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి గాడ్సేకి ఒక దేవాలయం కూడా పెట్టి పూజలు చేస్తున్నాడని కూడా మనం విన్నాం. కాబట్టి మనము మానవత్వం గురించి మాట్లాడడం చాలా మంచిది తప్ప మతాల మధ్య మంటలు పెట్టడం మంచిది కాదు.